రాజకీయాల్లోకి రావాలని మీకు ఫస్ట్ నుంచి ఉండేదా, లేదంటే మీ కుటుంబం నేపథ్యం అలాంటిదా? మాది ఒక చిన్న పూర్ ఫ్యామిలీ, నేను రాజకీయాలకు రావాలని ఏనాడు అనుకోలేదు. నేను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ని, నేషనల్ లెవెల్ లో కూడా ఆడాను రెజ్లింగ్ గేమ్ ని. నేను నా ఊరికి ఏదైనా చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని నేను రాజకీయాలకు రావాలని. రాజకీయాల్లోకి వచ్చిన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే వచ్చారా, లేదంటే ఉద్యమం అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చారా? ఉద్యమం జరుగుతున్నప్పుడే నేను టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చూసి ఆకర్షించినాయి. ఏ పార్టీలో అట్లాంటి లీడర్స్ లేరు. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ మన స్టేట్ కి, మన బంగారు తెలంగాణకు ముందు తీసుకెళ్లగలుగుతుంది, ఏ పార్టీతో చేత కాదు అని చెప్పి నేను కాంగ్రెస్ లకు ఎంచి టీఆర్ఎస్ లకు రావడం జరిగింది. స్వర్ణలత రెడ్డి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ప్లస్ టీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిన మనిషికి ఒక నామినేటెడ్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఆమె ఎందుకు బ్యాక్ షాడోగా పెట్టేశారు? బ్యాక్ షాడోగా ఏం పెట్టలేదు, ఆమె అన్నింటిలో మంచినే పాల్గొంటుంది, ప్రతి మీటింగ్ లో ఆమె ఉంటుంది, అట్లేం లేదు. ముందు ముందు ఆమె కూడా ఒక మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. మీరు పార్టీలో ఉండి కూడా కండువ వేసుకొని ధర్నాను ప్లస్ రాస్తారోకో కూడా చేశారు, ఈ సమస్య తీరాలంటే ఎంత జటిలంగా ఉందో అర్థం అవుతుంది. నా ఊరు ప్రజలకు ప్రాబ్లం ఉంటే నేను ఏ పార్టీ ఉన్నది పక్కన పెడతాను, నా ఊరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను, ఏ పార్టీనైనా ఎదిరిస్తా, ఎవరినైనా ఎదిరిస్తా. నా ఊరు ప్రజలు మంచిగా ఉంటేనే కదా మేము అందరం మంచిగా ఉంటాం. మరి మీరు సొంతంగా చేసినప్పుడు మీ మండల నాయకులు వీళ్ళంతా ఎందుకు ఏకం అయ్యి మీ ఎమ్మెల్యే వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మా ఎమ్మెల్యే గారు కూడా, మా ఎమ్మెల్యే గారితో సంప్రదించినప్పుడు ఆయన కూడా చెప్పాడు, మీరు రోడ్లు ఆపు, బండ్లు ఆపు, నేను కూడా మాట్లాడుతా వస్తా, నేను కూడా ధర్నాలో కూర్చుంటా అని ఆయన కూడా ఓపెన్ గా చెప్పాడు నాకు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మూల స్తంభాలు. కేటీఆర్ దగ్గరికి మీ నాయకులంతా వెళ్తూ ఉంటారు, ఆయన దగ్గరికి సమస్య తీసుకెళ్లారా? ఆయన దృష్టికి కూడా ట్విట్టర్ ద్వారా మేము పంపించడం జరిగింది, ఆయన కూడా దానికి రిప్లై ఇచ్చి త్వరలోనే మేము దానికి పరిష్కారం చేస్తామని కూడా మాకు. అంటే కాంగ్రెస్ ఇవాళ గట్టిగా చెప్తా ఉంది, ధర్నా చేస్తుంది, రాస్తారోకో చేస్తుంది, స్టేషన్ కూడా వెళ్ళి గొడవలు చేస్తుంది, మీరు కేసులు పెట్టించరా, అరెస్ట్ చేయరా అన్నట్టుగా, ఇది ఎక్కడికి పోతుంది? నేను కార్తిక్ రెడ్డి గారిని నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, 4 ఏళ్ల నుంచి లేని ముసలి కన్నీరు ప్రజల మీద ఈ రోజు చూపడానికి కారణం ఏంది, ఆయన దానికి ఆన్సర్ ఇవ్వాలి. 2019లో మళ్ళీ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే అవుతాడా? గెలుస్తారు, మినిస్టర్ అవుతాడు, మా రాయనగర్ కాన్స్టిట్యూన్సీని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తారు. మాకు చేస్తాడనే నమ్మకం, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రాయనగర్ కాన్స్టిట్యూన్సీకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.